అందరికి అడ్వాన్స్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఇంకా స్వతంత్రం వచ్చి మనకి ఎన్ని సంవత్సరాలు అయిందో కానీ స్వతంత్రం వచ్చినప్పుడు చాలా సంతోషంగా అయితే ఉన్నాము. ఫస్ట్ టైం అనమాట నేను ఇయ్యడము, తెల్లనమాట అక్కకు కూడా ఇయ్యచ్చు అనుకశాను అని. ఇంకా అక్కకి అయితే కన్యచం అయితే ఇచ్చాను పాపకి కావాల్సినవి అనమాట. ఇంకా ఇవైతే వాడుతున్నాను. జరు పాప కూసుకోవా పాట. పాపకి సబ్బు, తర్వాత పౌడర్, ఇంకా కాటికి డబ్బా, ఇంకా దిష్టి తగలకుండా అనమాట కాటిక, ఇంకా నూనె అనమాట. ఇంకా ఫస్ట్ అయితే మాత్రానికి పిల్లలు పుట్టిన వాళ్ళకైతే ఇంకా ఎక్కువ నూనెలో నూనె బాగా అంటిస్తే బాగా పెరుగుదల ఉంటది అనుకోండి. మా అత్త బాగా అంటిస్తుంది. ఇంకా అక్కకి వెళ్ళి ఉప్మారవ్వ బెల్లం ఇంకా అవన్నీ ఉండేటి వెళ్ళా కానీ బట్టలు చూపించి పాపకి తెచ్చి నిన్న తెచ్చుకోమో ఇది అనుకున్నాయి. పాపకి రౌండ్ అనమాట. అక్కకు చీర అనమాట. ఇది యచ్చంలోకి కదా, అందుకనే పసుపు కలర్ కానీ ఆకుపచ్చ కానీ కలిసింది. చీర తీసుకొని రావాలని చెప్తే ఇంకా గ్రీన్ కలర్ లో ఉండేదైతే నేను చీర తీసుకొచ్చాను. దాని కాంబినేషన్ పింక్ వచ్చింది బార్డర్. థ్యాంక్స్ మా భారతి నేను తెచ్చానని తాను తాను కూడా తీసుకొచ్చింది. అంటే కన్నచ్చం అంటే పల్లెటూరులో ఎక్కువ శాతము కాన్పైన వాళ్ళు ప్రతి ఒక్కరికి ఇస్తారనమాట. అందుకనే భారతి నిన్న ఎంగూరు కోతుక మాకు అర్థం కాలేదు కానీ పొద్దున్నే సడన్ లో వచ్చేసరికి షాక్ అయింది చిన్నపాప. చిన్నపాప అయితే మాత్రానికి ఫస్ట్ టైం మన ఛానల్లో కనిపించడము. మొత్తానికి అయితే నాకు పాప అయితే మాత్రానికి ప్రశస్తలా ఉంది అయితే అనుకుంటున్నాను. మీరే మీకు ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి అబ్బా. పాప అయితే సేమ్ నాకు ప్రశస్తలానే అనిపిస్తుంది. ఫస్ట్ పుట్టినప్పుడైతే అక్కలకు కనిపించా, ఇప్పుడైతే నాకు ప్రశస్తలకే కనిపిస్తుంది. చిన్నపాపా చిత్తలి ఎత్తుపోతాను, బాయ్ బాయ్ ఎత్తుపోతాను పాప, బాయ్ ప్రిన్సి, బాయ్ ప్రిన్సి, బాయ్ ఎత్తుపోతాను. జరగమ్మ మా పాప లేదమ్మ ఇది ఆడ ఎరక్కున్నది ప్రసెస్ తక్కువన్నది పాపతో నేను నీకు నమ్మ ఎత్తుపోతాను. బాయ్ బాయ్ బాయ్. ఎవరన్నా ఎత్తుకుంటే సార్ ఐరక్కు మా పాప అంటే తెలుస్తుంది. రానమ్మ ఇంటికి పోతాను నాను. ఇంకోటి గ్లోరీకి అయితే ఫస్ట్ జీతం అయితే ఇచ్చారా, అది కూడా ఇచ్చి ఇచ్చిన తర్వాత మాకైతే ఒక రూపాయి లేదు. వాళ్ళ వాళ్ళకి అయితే ఇద్దరు సగం సగం ఇచ్చింది. ఏమని చెప్తుంది మీ ఇద్దరికి ఆరండి ఒకే కలర్ లో షీల బుక్ చేయి గ్లోరీ. తర్వాత మీరు మా ఇండోళ్ళకి ఇస్తాను ఫస్ట్ టైం వాళ్ళ అన్నోళ్ళకే ఇచ్చేయండి. నెక్స్ట్ జీతం మాకే లేదు గుర్తు పెట్టుకుంటాము. బాలంటి పాప ప్రిన్సి ప్రశస్తి ఏం చేస్తే ఏం తింటే అది కావాలంటది ఐరక్ అయితే తీసుకోమ్మా. బాగా తీసుకో బాయ్ అక్కడ ఉండేదానికి. ఇప్పుడు మరి నాకు ఇస్తారు కదా అమ్మా, నువ్వు కాటికి మాకు మళ్ళీ రాసుకుంటావు ఏమా కాటిదేమా పాప పెట్టిన ఇంకదే ఏదేమా పాప ఉండదు. ఈ పాప పుట్టిన బలంగా పుట్టేది కాబట్టి కొంచెం బాగా బాడీ బాగా పెరుగుతుంటది. ఇప్పుడు నెల ఒక మూడు రోజులు అయింటది. ఈ రోజు ఎన్ని నాలుగు రోజులు అంటే నెల అయ్యి నాలుగు రోజులు పైన ఏదో బాగా కనిపిస్తుంది. బిస్కెట్లా ఇస్తా
గణతంత్రం ఇండిపెండెన్స్ భాషని చెప్పు పొద్దు నుండి ఆడ పని చేసుకునేది ఏడ్చింది మోకాల మీద పోదు నడుసదు జరుక్కుంటూ పోతాను గ్లోరీ లెక్క చిన్నప్పుడు మా గ్లోరీ పోతుందంట అట్లా మైత అంటదనమాట సేమ్ వాళ్ళ అతనకే పోతుంది గ్లోరీ ఇదే పోతుంది అప్పుడు అంటే సరే అది అంటే కొంచెం పిల్లల్లో లావు నన్ను తొందర రాదనమాట ఫైనల్ గా ఏమైనా చెప్తారా సో అడ్వాన్స్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే ఫ్రెండ్స్ అందరికి థ్యాంక్ యూ ఇది ఎన్నో స్వాతంత్ర దినోత్సవం అనుకుంటా వద్దమ్మా కన్ఫర్మ్ అయితే 78 అయితే వద్దులేండి అడ్వాన్స్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే అంటే అమ్మా పాపకి ఏమని పేరు అనుకున్నారు ఇంకా ఐరామ్ కెట్లు ఇంకా అట్లా సేమ్ ఇంక మా కూడా కదా ఆయన ఐరామ్దే బాగా జరిగింది సండే కాబట్టి అందరు చర్చలో బాగా జరిగింది బాగా జరిగాయి కానీ లాస్ట్ మూమెంట్ లో ఏడ్పించండి అక్కడ ప్రార్థన అయిపోతుంది మనం ఏమో నామకరణం చేస్తామని ప్రకటిస్తారు ఇంకా వచ్చి లేదు చూస్తారు బాగా జరిగాయి లేట్ జరిగినా బాగా జరిగాం ప్రిన్సిది ప్రశస్త ఐదు నెలలనే ప్రశస్త అంటే సంవత్సరం లోపల ఈ ప్రిన్స్ అంటే ఐదు నెలలు కదా ఆ పాపది ఒక నెలల ముగ్గురు మూడు సార్లు జరిగే వచ్చి యాక్చువల్గా గౌన్ తీసుకునేది వేరేదే వేరేది తీసుకొని బండి మీద వచ్చేటప్పుడు ఇది కనపడదు ఇట్లా సూపర్ అంటే తీసుకోవాల్సింది బాగా కనిపిస్తుంది మోకాల్ సంగతి పక్కన మీద తీయడు కానీ ఇట్లా తానా అసలు కాయలు కాస్తుందంటే గ్లోరీ యావో మంగళే ఆ పాటలలో అట్లా అట్లాంటి కావాలంటారు కదా సీర్లు బాగుంటే దానికి అందరికి గ్లోరాకి లాగిపోయిట మా ఇద్దరు సీర్లు మా ముగ్గురికి ఒకేసారి కట్టుకుందామా అని మాట్లాడుతున్నా మరి ఈ నెలలో రాఖీ పండుగ వస్తారు కదా బాధ అందుకనే లంగపై ఎప్పుడు 30 లాస్ట్ ఆ బిస్కెట్లు కదా నిన్ను కదా కన్ఫ్యూజ్ అయ్యారు డాడీ నమ్మలేక వస్తుందా చేస్తుందా వాటి నోట్లకి మా పాప ఏడుస్తుంది జారపడు
అంతే తూసి నిలబడితే అడగను కూడా కూర్చుంటే ఇప్పుడు ఓకే అమ్మా అందరికి అడ్వాన్స్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఇంకా స్వతంత్రం వచ్చి మనకి ఎన్ని సంవత్సరాలు అయిందో కానీ స్వతంత్రం వచ్చినప్పుడు చాలా సంతోషంగా అయితే ఉన్నాము. ఇంకా మరీ నెక్స్ట్ బ్లాగ్ లో అయితే కలుద్దాం. ఇంకా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా కొత్త వాళ్ళు మన ఛానల్ ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ తో మీ ముందు ఉంటాం. అంతవరకుంటాం ఫ్రెండ్స్, బాయ్ 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 బాయ్. నువ్వు బాయ్ చెప్పమ్మ ఒకసారి. మొత్తం ఇంత చల్లపడేది ప్రిన్సే ఎత్తుకొని పోదు మా పాపని. చిన్న పాపని ఈ చిన్న పాపని తీసుకోవద్దా. ప్రిన్స్ ఎక్కువ నా దగ్గర ఉంటది బాగా. ఒకవేళ కేజ్ దగ్గర ఉన్నా బాబాయ్ అమ్మ తేరి తేరి అంటే కలిసి ఎక్కువ ఉంటది అనమాట. బాగా ఇద్దరు ఆడుకుంటారు. ఓకే బాయ్ ప్రిన్స్, బాయ్ బాయ్ ప్రిన్స్. ఏమంటే అప్పుడే బాయ్ అని చెప్పి ఏమేమి తెగడుతుంది. అయిపోయింది సిక్కు మెత్త ఎంత కొచ్చి ఉండాలి అప్పుడు.